వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ ఈరోజు కుంభరాశి వారి అక్టోబర్ నవంబర్ నెల రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారి నవం అక్టోబర్ నెల గ్రహస్థితి చూసినట్లయితే రవి అష్టమ స్థానం చంద్రుడు ద్వితీయ స్థానం కుజుడు ద్వితీయ స్థానం బుధుడు నవమ స్థానం గురువు ఏకాదశ స్థానం శుక్రుడు సప్తమ స్థానం శని వ్యయస్థానం రాహు స్థానం కేతు దశమ స్థానం ఇక కుంభరాశి వారి అక్టోబర్ నెల రాశి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ రవి అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని ప్రమాదాలు అనేవి ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా లేడీస్కి ఈ నెలలో ఎక్కువగా కలిగే సూచన అనేది ఉంటుంది కొద్దిగా టెన్షన్స్ అనేవి మనసు నిలకడగా ఉండకపోవడం అనేది ఈ నెలలో చూస్తారు అలాగే కుంభరాశి వారికి స్థానంలో రవి ఉండడం వల్ల నవంబర్ నెలలో కూడా కొన్ని మనోవిచారం అంటే అనుకున్న పనులు పోసుకొని అవడము దగ్గర దాకా వచ్చి చేజారిపోవడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి చెప్పచ్చు అయితే అయినప్పటికీ కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నవంబర్లో రవి దశమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని అనుకున్న పనులు పోస్ట్పోన్ అయిన పనులు అక్టోబర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఈ నవంబర్లో నెరవేరుతాయని చెప్పొచ్చు అలాగే ఒక గొప్ప వ్యక్తిని మీరు కలవడం వల్ల ఈ పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తవుతాయి ఇక చంద్రుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల కుంభరాశి వారికి చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు అనేవి అక్టోబర్ నెలలో కనిపిస్తున్నాయి అలాగే ధన నష్టం కూడా కలిగే సూచన అనేది కనిపిస్తుంది ధనస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల అంటే మనసు సరిగా ఉండకపోవడం వల్ల వారు ఒక చోట మర్చిపోయి ఒక చోట పెట్టడం వల్ల ధన నష్టం అంటే వాళ్ళ లేజినెస్ వల్ల కావచ్చు ఏదేమైనా సరే ధనస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ధన నష్టం కలిగే సూచన కనిపిస్తుంది అలాగే తృతీయ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల నవంబర్ నెలలో పనులలో విజయం అనేది తప్పకుండా వీళ్ళకి కలుగుతుందని చెప్పొచ్చు ఒక వస్తువు అనేది కొనుగోలు చేయడం కానీ ఒక వస్త్రాలు కొనుగోలు చేయడం అన్నది ఈ నవంబర్ నెలలో వీళ్ళకి కనిపిస్తుంది ఇంకా కుజుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల అక్టోబర్ నెలలో అంటే కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో కొన్ని మానసిక టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఈ నెలలో మీకు ఉంటాయని చెప్పచ్చు అలాగే ప్రమాదాలు కూడా కలిగే సూచన అనేది వీళ్ళకి ఉందని చెప్పచ్చు ఇంకా తృతీయ స్థానంలో కుజుడు ఉండడం వల్ల మీ నవంబర్ నెలలో వాళ్ళకి ఒక గొప్ప వ్యక్తి పరిచయం అవడం అన్నది కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం కావచ్చు అవన్నీ కూడా ఈ తృతీయంలో కుజుడు వల్ల నవంబర్ నెలలో వీళ్ళకి ఉంటుందని చెప్పొచ్చు ఇంకా అలాగే చతుర్థ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కొన్ని గాయాలు కలిగే సూచన కూడా వీళ్ళకి నవంబర్ నెలలో కనిపిస్తుంది ఎందుకంటే వాహనం ఒక వెహికల్ సంబంధించి వాహనానికి సంబంధించే స్థానంలో కుజుడు ఉండడం వల్ల కుజుడు అంటేనే ప్రమాదాలకి కారకుడు కాబట్టి అటువంటి ప్రమాదాలకి కారకుడైన కుజుడు చతుర్థ స్థానం వాహన స్థానంలో ఉండడం వల్ల వాహనం వల్ల వాహనం వల్ల కొన్ని గాయాలు కలిగే సూచన అనేది ఈ నెలలో కనిపిస్తుంది కొన్ని హెల్త్ రీత్యా కూడా ఇబ్బంది అనేవి కూడా వీళ్ళకి ఈ నవంబర్ నెలలో కనిపిస్తుందని చెప్పొచ్చు ఇంకా బుధుడు నవమ స్థానంలో ఉండడం వల్ల అక్టోబర్లో వీళ్ళకి కొద్దిగా అంటే వాళ్ళ వాళ్ళకు సొసైటీలో కొద్దిగా వాళ్ళ ఆట్ వాళ్ళ అంటే వాళ్ళ గుర్తింపుకి కొద్దిగా భంగిమ కలిగే భంగం అంటే బ్రేక్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పొచ్చు అలాగే కొ కొన్ని లేజినెస్ వల్ల పనులు కూడా వాళ్ళు చేసే పనులలో పొరపాట్లు రావడము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకా దశమ స్థానంలో బుధుడు ఉండడం వల్ల నవంబర్ నెలలో వాళ్ళ మీద ఒక అపవాదం కూడా పడే సూచన అనేది కనిపిస్తూ ఉందని చెప్పచ్చు ఇంకా గురువు చూసినట్లయితే ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అక్టోబర్ నెలలో వీళ్ళకి ఉద్యోగపరంగా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అంటే ఉద్యోగం మంచి హోదా పెరగడం కానీ ప్రమోషన్ రావడం కానీ ఒక మంచి పోస్ట్కి వెళ్ళడం అన్నది ఈ అక్టోబర్ నెలలో కనిపిస్తుందని చెప్పచ్చు ఇంకా అయితే ఉద్యోగపరంగా లాభమే కనిపిస్తుంది అక్టోబర్ నెలలో ఇంకా వేయ స్థానంలో గురువు ఉండడం వల్ల నవంబర్ నెలలో వాళ్ళకి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే వీళ్ళు చేసే ఖర్చులన్నీ కూడా ఒక శుభకార్యం కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఒక శుభగ్రహము అనవసర స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ అనవసర స్థానం అన్నది ఒక మనకి పనికొచ్చే విధంగా మనం ఖర్చు పెడతామని చెప్పచ్చు అంటే ఒక శుభగ్రహము ఒక గురుగ్రహము అనవసర స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే ఖర్చు అంతా కూడా అంటే అనవసర ఖర్చు కింద లెక్క కాకుండా మీరు చేసే ఖర్చు ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడేకరంగా ఉంటుందని చెప్పచ్చు అలాగే ప్రయాణాల ఖర్చులు కూడా ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి ఇంకా శుక్రుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల అక్టోబర్ నెలలో స్త్రీలకి కొద్దిగా హెల్త్ రీత్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది ఎందుకు కంటే సప్తమ స్థానం అంటే అంటే సప్తమ స్థానము కలత్ర స్థానం కాబట్టి అటువంటి స్థానంలో శుక్రగ్రహం అంటే ఒక స్త్రీ గ్రహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా స్త్రీలకి రోగాలు అనేవి స్త్రీలకి హెల్త్ రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సిన పరిస్థితి అనేది కనిపిస్తుంది అలాగే స్త్రీలతో మనస్పర్ధలు రావడం కూడా వీళ్ళకి ఈ నెలలో కనిపిస్తుంది స్త్రీలతో అది బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే స్త్రీలతో మనస్పర్ధలు రావడం అనేది ఈ శుక్రగ్రహం ద్వారా వీళ్ళకి ఈ అక్టోబర్ నెలలో కనిపిస్తుందని చెప్పొచ్చు ఇంకా స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల నవంబర్ నెలలో ఒక పుణ్యకార్యం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది అలాగే ఇష్టకార్య సిద్ధి ఒకటి మీరు అనుకున్న పని తప్పకుండా నెరవేరుస్తారని చెప్పచ్చు ఇంకా శని వ్యయస్థానంలో ఉండడం వల్ల ఈ అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలలో కూడా వీళ్ళకి వ్యయస్థానం అంటే అనవసర స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనవసర ఖర్చులు అంటే కొన్ని ఖర్చులు ఎలా ఉంటాయంటే మీకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా ఈ వ్యయస్థానంలో శని ఉండడం వల్ల కొన్ని చేసే పనుల్లో కూడా మధ్యలో అవాంతరాలు రావడము ఇవన్నీ కూడా అంటే మీరు పని పూర్తి చేస్తారు కానీ ఎప్పుడు పూర్తి చేస్తారంటే మధ్యలో చాలా ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నీ కూడా దాటుకొని మీరు కనుక ఫ ఫార్వర్డ్ స్టెప్ వేసినట్లయితే తప్పకుండా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఈ శని అంటేనే మనకి బ్రేక్స్ విఘ్నాలు కలిగించే గ్రహం అన్నమాట అంటే మా మధ్యలో మనం ఏదైనా పని వచ్చినప్పుడు మధ్యలో ఆగిపోకుండా దాని గనక మనము సక్సెస్గా మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మీరు పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఇంకా కొన్ని అనవసర ప్రయాణాలు కూడా ఈ నెల్లో వీళ్ళకి ఉంటాయని చెప్పొచ్చు అని చెప్పచ్చు ఇంకా రాహు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్లు కొద్దిగా వాహనాల వల్ల కొన్ని ప్రాబ్లం స్ కలిగే సూచన అనేది ఉంది కాబట్టి జాగ్రత్తగా మీరు అంటే కొద్దిగా ఎంత వెహికల్ నడిపేటప్పుడు ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిదని చెప్పచ్చు అలాగే కొద్దిగా అలసట కూడా శారీరక శ్రమ అనేది కూడా ఈ నెలలో ఎక్కువగా ఉంటుంది ఇంకా కేతు దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఈ అక్టోబర్ నవంబర్ నెలలో కొన్ని కనిపిస్తున్నాయని చెప్పచ్చు అంటే చిన్న చిన్న ఉద్యోగంలో మిస్టేక్స్ దొరకడం చిన్న ఒక ఆఫీసర్స్ తోటి మాట పడ్డము ఇవన్నీ కూడా ఈ అక్టోబర్ నవంబర్ నెలలో ఈ అంటే కేతు దశమ స్థానంలో ఉద్యోగ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో కొన్ని మాట పడాల్సిన పరిస్థితి అనేది కూడా కనిపిస్తుంది చేసే పనులలో కూడా కొన్ని విఘ్నాలు బ్రేక్స్ రావడం అన్నది కూడా కనిపిస్తూ ఉంది అయితే ఎన్ని బ్రేక్స్ వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ తాత్కాలికమే ఇవన్నీ గ్రహాల వల్ల తాత్కాలికమే కానీ మీరు కనుక ఆలోచించకుండా ముందడుగు వేసి చేసినట్లయితే తప్పకుండా విజయం అన్నది తప్పకుండా సాధిస్తారని చెప్పచ్చు తెలుసుకున్నాం కదా కుంభరాశి వారి అక్టోబర్ నవంబర్ నెల రాశి ఫలితాలు థ్యాంక్ యూ